హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన పేనీల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది తెలంగాణలో స్పెషల్గా దీపావళి పండుగ రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ నేను పేనీల పాయసాన్ని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కాజుని యాడ్ చేసుకోవాలి కాజుని వేసుకొని వీటిని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీడిపప్పును వేసినట్లయితే తొందరగా ఎర్రబడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ మిల్క్ని తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు హెవీ క్రీమ్ మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు పాయసం అనేది మరింత టేస్టీగా క్రీమీగా ఉంటుంది ఇక్కడైతే నేను నార్మల్ మిల్క్తోనే ప్రిపేర్ చేసేస్తున్నాను అడుగంటకుండా ఈ విధంగా నిదానంగా కలుపుతూ మనం బాయిలింగ్ అనేది చేసుకోవాలి మనం పాలని వదిలేసామనుకోండి అడుగంటిపోతుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాలని బాయిలింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం పేనీలను తీసుకుందాము మామూలుగా పేనీలు రెండు రకాలు ఉంటాయండి ఆయిల్ ఆయిల్తో చేసిన పేనీలు ఉంటుంది అదేవిధంగా నెయ్యితో వేయించిన పేనీలు కూడా ఉంటాయి ఇక్కడ నేను నెయ్యితో వేయించిన పేనీలను తీసుకుంటున్నాను రెండు పేనీళ్లను తీసుకుంటున్నానండి వన్స్ మనకి ఒకసారి బాయిలింగ్ అనేది వచ్చిన తర్వాత పేనీళ్ళని యాడ్ చేసుకుందాము ఈ విధంగా గరిటితో పాలని మిక్స్ చేస్తూ పొంగించండి వన్స్ ఇక్కడ మనకి బాయిల్ వచ్చింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పేనీలని ఇందులోకి యాడ్ చేసుకుందాము సో నేను ఇక్కడేం విడతీసి వేయటం లేదండి డైరెక్ట్గా వేసేస్తున్నాను పాలల్లోకి వేయంగానే తొందరగా పేనీలు పాలను అబ్జర్వ్ చేసుకొని చిక్కబడిపోతాయి అండ్ ఇది చూడండి తొందరగా మెత్తబడిపోతుందనమాట సో అదేవిధంగా పాయసం కూడా చిక్కబడిపోతుంది ఈ విధంగా పేనీలని కలుపుతూ మిక్స్ చేసేసుకోండి తర్వాత పేనీల పాయసం మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని కూడా వేస్తున్నానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి పేనీలు కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మనం గరిటితో ఈ విధంగా విడతీస్తూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా తుంచి వేయలేదు కాబట్టి డైరెక్ట్ వేసాం కాబట్టి ఉండలేమి లేకుండా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్వీట్నెస్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్వీట్నెస్ సరిపోకపోతే ఇందులోకి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ నాకైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి మీరు కనుక కాస్త స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వేడికే ఈ చక్కెర బాగా కరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా షుగర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి పేనీల పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పాయసాన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే మీరు పాయసాన్ని కాస్త చిక్కగా తినడం ఇష్టపడితే ఈ విధంగానే సర్వ్ చేసుకోండి లేదా కాస్త పల్చగా తినడం ఇష్టం అనుకోండి వేడివేడి పాలని ఇంకొంచెం యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ట్రై చేయండి సో నేనైతే నాకు ఈ విధంగా చిక్కగా ఇష్టం అనమాట అందుకే ఇలానే ప్రిపేర్ చేశాను అండ్ ఫైనల్లీ గార్నిష్గా ఇక్కడ బాదం పిస్తాతో గార్నిష్ చేసేసుకున్నాను హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంది మీకు ఒకవేళ హాట్నెస్ కనుక నచ్చకపోతే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాయిస్ అనేది మీదండి అండ్ ఈ దీపావళికి ఈ సింపుల్ టేస్టీ పెనీల పాయసం రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్